మంది ఎందుకు నేర్పించగలి రోజు కొవ్వరు తిప్పుతా ఎక్సెల్ ఉందని మనకు నువ్వు వెనక కూర్చోవచ్చు నేను ముంగట్లాడుతా పల్సర్ పడి పెడతా ఎక్సెల్ పల్సర్ పడి పెడతా నువ్వు ఇక్కడ అయ్యవరు నీ బుల్లెట్ పడి ఎక్కి వచ్చేటప్పుడు నువ్వు ఇషారం చేసుకో నేనే చేసుకుంటా ఇంకా వేరే బుచ్చగాడు ఎందుకు మీ అన్నగారు రాక మీద లేచిపోదాం సుంచారం చేస్తావు ఎందుకంటే ఎత్తపైన పేరు రావద్దు గప్పుడు గంగదేవనుకున్నది నచ్చినోడుకి ఇచ్చిన యాలు కోరుకున్నోడికి గంగు యాపిన యాలు మనసులున్నోడికి ఇట్లా మందిలున్న యాలు బుద్ధి గల్లోడికి ఇట్లా భుజము దాకిన యాలు సుంచారం చేసుకుంటుంది గంగ ఎట్టేయాలే ఏమి అయ్యాలే అగో చూడు ఇప్పటికప్పటికి అంటారు నచ్చినోడే గిచ్చిన అదనుకుంటుంది ఆడితల్లి తన మునిగిందే గంగ తన మెచ్చిందే రంభోన్ అంటారు ఎట్టయ్యాలే పులవు కన్నా మించింది గుణమే మంచిది కావాలి గర్భుణం ఏ దగ్గర ఉన్నది ఇక సినిమాలు చూపిస్తారు ఊసికాలు చూపిస్తారు ఆర్ఆర్ త్రిపుల అన్నాడు అన్ని లోకాలన్నీ చూపిస్తా అన్నాడు ఎక్సల్ బండి మీద ఎనక కూసున్న పెట్టుకోని ముందట ఆయన నడుపుతా అన్నాడు ఇక అన్ని లోకాలు విసిరావచ్చు అన్ని అయ్యచ్చు నేను ఇంతవరకు నాకు బయట ప్రపంచం ఎరగలేదు లోపట మిద్దల్లో బంగారు కోటలో పోలన్న అన్నగాళ్ళు బంధించే ఈ పిల్లగాన్ని లక్ష్యం చేసుకుంటున్నా అని బాబోజీ ఆ
వైబ్రేషన్ ఏమన్నా ఫోన్ సైలెంట్ లో పెట్టి వైబ్రేషన్ పెట్టు బాబా మప్పుల నిమస్క వారి నాయి బాబా గుమ్మరాజు గుడు నాయి బాబా సుందరండి మరి లోకాల శంకరుడు తిరుమల యాగంగ దేవికి బాబు నీళ్ళు ఇవ్వనుడు శంకరుడు నీళ్ళు తీసుకోగా శేత్ర కుమారి వంద వచ్చిండగా
ఇక్కడ మచ్చలు తల్లంగలే శంకరుడు ప్రేమను పరమట్టది. శంకరుడే అటువంటి ఎక్క వాళ్ళు జంగమయ్య గాని బిచ్చగాడు గాని అతనే నాకు లోకం అంటున్నది. గంగదేవి మరి అతనే లోకం అనుకుని పదంబాయలను పెళ్లి చేసుకోమంటుంటే మధ్య బాలో మనం ఇట్లా పెళ్లి చేసుకొని పోతే రేపు నలుగురేమంటారు నీ తల్లే బాధపడుతుంది నీ తండ్రే బాధపడతారు పడతారు నీ అన్నయ్యకు నచ్చ చెప్పి నేను చెరువు కట్టను ఉంటా నీ అన్నయ్యన్నా బయటికి తోలి తప్పకుండా నేను వస్తా నిన్ను లగ్నం చేసుకోలేకపోతే నువ్వు చదవదాక పోనే పోనన్నాడు. మా అన్నయ్యలు కాగానే నేను మరిగి కూర్చుంటా నిన్న మొన్న తిని చెల్లే తినని తినబెట్టినప్పుడు అసలే తిననా అని నేను వచ్చి చెప్తే తోలికస్తలే తింటా లేపో తిననా అని గంగదేవి లోపల పెట్టుకుని నగుల లోపల అరిగి కూర్చున్నది కానీ ఎప్పటి వేటకు పోయిండ్రు చేపలు పట్టుకొచ్చి మార్కెట్ లో ఇరు చేపలు అమ్మిండ్రు. మరో సెల్ల పెట్టుకుని తమడా సెల్లని తెలిపించాలి సెల్ల తింటదా మన పిల్లలు మనం అసలేనమ్మ చూడాలి ఏదమ్మా ఎప్పటి వాళ్ళ చూడ సెల్లున్న వేడకెళ్తున్నారు సెల్లున్న మేడకు వేడుకలు ఇప్పుడే సెల్ పెట్టుకొని జల్లు జల్లు నవలలు చూసే చెరువు గుంటలు నిండెనమ్మా
వల్ల ఈ రోజు నేను భిక్షాటను పట్టుకొని భిక్షాటను పట్టుకొని గడప దగ్గర పోయి భిక్షం పెట్టినట్టే వెళ్ళిపోయాను. గడప అవతలకి ఏంటి? గడప అవతల పోయినావా? దాసులు లేరా? దాసులు వాళ్ళు అన్న మీరు భయపట్టి ఎక్కురే. ఎట్లు వెళ్ళిపోయిన దాసులు అట్టుకోని భిక్ష పట్టుకోండి. సుకన్య వేయింది, రవళి వేయింది, శకుంతల వేయింది, రోజా వేయింది, సుశీల వేయింది, శ్రీరథ వేయింది, శ్రీరథ కూడా వేయింది, జీతం కళ ఫస్ట్ ఉంది, ఆడ కూడా ఫస్టే ఉన్నది. అన్న ఏం చెప్పాలన్న? వాళ్ళు వేయినాక వాళ్ళు భిక్ష పట్టుకొని పోయింది. ఆ భిక్షాన్ని అద్దు అని వాళ్ళతో చెప్పి లోపటేడు మిత్తలు ఎవరు ఉన్నారో వాళ్ళను తోలుకొచ్చి ఇంటి వాళ్ళని తోలుకొచ్చి